నలుగురు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మేము ఒకటే అడుగుతున్నాం సిగ్గుందా మీకు అరే ఇంకా మా మీద పరి ఏరుస్తారా ఇంకా మా పార్టీ మీద పరి ఏరుస్తారా ఇంకా మా నాయకుల మీద పరి ఏరుస్తారా మీరెక్కడ అంటున్నారు మేము తిరుగుతున్నాం మా సంగతి పక్కన పెట్టండి మీరేం చేస్తున్నారయ్యా మీరేం పట్టించుకుంటున్నారయ్యా మీరు ప్రజానికానికి ఏం చేశారయ్యా దన్న ఏదో ఫోటోల కోసం ఫోజులు ఇచ్చి మేమేదో చేస్తున్నాం అని చెప్పని బిల్డప్లు ఇచ్చి అడ్రస్ లేకుండా ఈరోజు వరద బాధితులకు ఎవరైనా ఒక్కరైనా ఈరోజు సమాధానం చెప్తున్నారా వాళ్ళ బాధని ఈరోజు ఎవరైనా పట్టించుకుంటున్నారా ఈరోజు వందల కోట్లు 534 కోట్లు విరాళాలు తీసుకొచ్చి ఏం చేశారు ఆ విరాళాలు ఎవరికి ఇచ్చారు ఓ మంచినీటి బాటిల్ ఇచ్చారా ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారా ఏం చేశారు ఆ విరాళాలు చివరికి విరాళాలలో గరా అవినీతి చేసింది ఈరోజు కోటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీ ఈరోజు దాన్ని ప్రశ్నిస్తే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద పరి మీరు ఏరుపులు చేరుస్తున్నారు కానీ అరే మేము ప్రజానికానికి ఇది చేశాము ఇది చేయగలిగాము లేకపోతే ఎవరికైతే న్యాయం జరగలేదో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పని ఏ ఒక్కరన్నా ముందుకొచ్చారా కేవలం అబద్ధపు ప్రకటనలు అబద్ధపు మాటలతో ఈరోజు కోటమి ప్రభుత్వం కాలం గడుపుతారని చెప్పని ఒక సందర్భంగా చెప్తున్నారు వాళ్ళు ఒక తీర్ని నిర్దేశిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈసారికి వచ్చిన విరాళాల గురించి ఎవరు తీసుకొచ్చి మూటలు తీసుకొచ్చి ఇవ్వట్లే చెక్కులు తీసుకొచ్చిస్తున్నారు తెలిసారు మీకు చెక్కులు ఇంకోటి ఏంటంటే వరద సాయం కింద ఇచ్చిన వాళ్ళకి కూడా నాకు తెలిసి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా చెక్కుల రూపంలోనే డీడీల రూపంలో తీసుకొచ్చిస్తున్నారు ప్రతీది కూడా అకౌంటబుల్ ఎవరు కూడా తీసుకొచ్చి క్యాష్లు ఎవరు దాన్ని కూడా దాని గురించి కూడా సార్ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి సుమారుగా 400 కోట్ల పైన తీసుకొచ్చారు చక్రాల కుర్చీలో తీసుకొచ్చారు చిన్న పిల్లలు హుండీలు బదులు కొట్టుకొని తీసుకొచ్చి విరాళాల కింద ఇచ్చారు అని చెప్తా ఉంటే సిగ్గు లేకుండా కూర్చొని ఆ సాయం మీద కూడా ఆ వరదల గురించి కూడా తప్పుడు రాతలు రాస్తూ ఫేక్ రాతలు రాస్తూ ఎందుకే బతుకు నాకు అర్థం కాదు 11 సీట్లు వచ్చేసరికి పోయినట్టుంది ఆయన ప్రకటించిన సాయం ఏ ఎందులో ఉందో మేము లెక్క పెట్టుకోవాలండి మాకు తెలిసి ఏ చెక్కు రాలేదు మాకు తెలిసి ఏ డీడీ రాలేదు నాకు తెలిసి హుదుహుదులో ప్రకటించిన 1 కోటి రూపాయలకే దిక్కు లేదు ఇంక ఈ 1 కోటి రూపాయలు మాకెక్కడ వచ్చి ఏమో చూడాలి మరి ఇప్పుడు ఇప్పుడు అడిగినందుకైనా ఇస్తే బాగుండేమో మేము చూస్తున్నాం ఆయన పేరు నిలబడుతుంది కదా నేను ఇంకా మా ముగించలేదు సతీష్ గారు ఇంకా ముగించలేదు సతీష్ గారు అంటే సాక్షి వాళ్ళకి చాలా తొందర ఎక్కువగా ఉంటుంది మీకుంటుందిలే అండి సో ఇది విషయం ఒకటేంటంటే తప్పుడు రాతలు రాసుకొని ఫేక్ రాతలు రాసుకొని ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి బతికేస్తున్నావు తప్పిసారి లాస్ట్ 5 సంవత్సరాలు కూడా బతికి బట్టగట్టేశావు కానీ ప్రజలు ప్రతిసారి ఫేక్ నమ్మరు కదా ఆ నమ్మకపోవడం వల్ల వచ్చిన ప్రతిఫలమే మొన్న 11 మా నారాయణ గారు చెప్పినట్టు మళ్ళా ఇదే పరిస్థితిలో అయితే 0 ఇప్పుడు చెప్పండి ఇంకో అసలు విషయం ఏంటంటే ఇంకొకటి కొంచెం చదువుకోనైనా మాట్లాడుకోవాలి లేకపోతే ఎవరైనా చెప్పిందేనా వినాలి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఏదో ఒక ఏ హాస్పిటల్ అండి దగ్గరలో ఉంది ఒక బెడ్ అయినప్పుడు తీసుకోవాలి ఏఎంసీ హాస్పిటల్లో ఏం లేదు కొంచెం ఆలోచించుకోవాలి కదా మనం ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు 151 సీట్లు తెచ్చుకుని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అంటే వాళ్ళకి ఏదో అంటారు కదా చూసే వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటుంది పచ్చకవర్ణుడు లోకం అంతా పచ్చకనే కనిపించినట్టు అతను చేసిన అవినీతి అంతా కూడా అందరూ చేసేస్తున్నారని భయపడిపోతుంటాడు దాని మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడిస్తుంటారనమాట కానీ ఏంటో ప్రజలకి చాలా క్లియర్గా అర్థమవుతుంది మేము ప్రజలకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ వరదల విషయంలోని సహాయ సహకారాల విషయంలోని కానీ మేము ఖర్చు పెట్టిన విషయంలోనే కానీ మేము ఎనీ టైంలో కూర్చొని మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరైనా చర్చించడానికి మాతో చర్చించడానికి వస్తారా చెప్పండి డైరెక్ట్గా అడుగుతున్నా ఇప్పుడు వరకు ఆరోపణ చేశారు కదా ఫేస్ టు ఫేస్ కూర్చుని పోదాం ఎందుకు మీరు అక్కడ కూర్చుని ఎన్ని కోట్లు అని మీరు అక్కడ మాట్లాడుకోవడం లేదు లేదని మేము ఇక్కడ మాట్లాడుకోవడం అవన్నీ కాదు డిజాస్టర్ మొన్న జరిగిన వరదల్లో ఏ జిల్లాకి ఎంతెంత ఖర్చు పెట్టాం ఏ జిల్లాకి దేనికి ఎంత ఖర్చు పెట్టాం ఎవరికి ఎంత సహాయ సహకారాలు అందించాం ఏ విధంగా చేసామన్నది మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజల సమక్షంలో మా దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి మీకుందా